హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మొహమ్మద్ సలీం. మీరు చూస్తున్నారు అంకురం టీవీ. కొద్దిసేపటి క్రితం అందిన సమాచారం ప్రకారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చీఫ్ సెక్రటరీని తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఖాళీల వివరాలు సేకరించవలసిందిగా ఆదేశించినట్లు సమాచారం. ఈ ఖాళీల వివరాలు వీలైనంత త్వరగా డిపార్ట్మెంట్ నుంచి తెప్పించుకొని వాటికి సంబంధించిన నోటిఫికేషన్లు వీలైనంత త్వరగా విడుదల చేయాల్సిందిగా ఆదేశిస్తున్నట్టు సమాచారం. దీని ప్రకారం చూస్తే అంకురం టీవీ ముందుగానే ఊహించిన దాని ప్రకారం జూన్, ఫిబ్రవరి లేదా మార్చ్ మాసాల్లో భారీ నోటిఫికేషన్స్ విడుదలయ్యే సమాచారం ఉంది. ఆ ప్రకారంగా చూస్తే ఈ నోటిఫికేషన్స్లో ముందు వరుసలో మనం చూసినట్లయితే అంకురం టీవీ చెప్పినట్లుగా 2021-23 సంవత్సరాల్లో ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఇరుగా వచ్చే అవకాశం ఉంది. మరి ఆ నోటిఫికేషన్స్లో ముందు భాగంలో ఉన్న నోటిఫికేషన్స్ టీచర్ పోస్టులు మరియు పోలీస్ పోస్టులు భారీ సంఖ్యలో వేల సంఖ్యలో ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఇప్పటి నుంచి ఎదురు చూసినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, అలాగే యథావిధిగా సాంప్రదాయబద్ధంగా చేసినటువంటి గ్రూప్ నోటిఫికేషన్ గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 4 నోటిఫికేషన్స్ యథావిధిగా రావడం జరుగుతుంది. ఇందులో ప్రత్యేకంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి ప్రత్యేకంగా రావడం, అలాగే బీసీ గురుకుల వద్ద సిద్ధంగా ఉన్నటువంటి 2000 పోస్టుల నోటిఫికేషన్ అనేది అన్నిటికంటే ముందుగా వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ప్రత్యేకంగా ఉపాధ్యాయ పోస్టుకు సంబంధించి భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడానికి ముందే మరి ఆ టెట్పై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం టెట్పై 7 సంవత్సరాల వ్యాలిడిటీ అనేది పూర్తిగా తీసివేస్తున్నట్టుగా ప్రకటించారు, కానీ జీవో మాత్రం విడుదల చేయలేదు. అయినప్పటికీ కూడా 2020లో మరి ఎటువంటి టెట్ నిర్వహణ చేయలేదు కాబట్టి వారికి మినహాయింపు ఇస్తారా, ఏ విధంగా ఎలా చేస్తారు అనేది దానిపైన కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని మరి టెట్ను మళ్ళా ఈ నోటిఫికేషన్ ముందే నిర్వహిస్తారనే దానిపైన క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. సో మరిన్ని మంచి అప్డేట్ కోసం, బ్రేకింగ్ న్యూస్ల కోసం చూస్తూనే ఉండండి అంకురం టీవీ.